వరి సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. యాసంగిలో ఎవరు రైతులెవరు వరి వేయవద్దు, వేసినా మేము కొనుగోలు చేయము, విత్తనాలు అమ్మే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చేసినటువంటి ప్రభుత్వ ప్రకటనపై ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ అటు రైతు సంఘాలు కానీ తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి థమ్మినేని వీరభద్రం ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, వరి సాగుపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది, రైతులెవరు కూడా యాసంగిలో వరి సాగు చేయొద్దు, చేసినా మేము కొనము అని. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన చాలా దుర్మార్గమైంది. గత అనేక సంవత్సరాలుగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తున్న వాగ్దానాలు, గతంలో అమలు చేసిన కొన్ని చర్యలు, వాటికి పూర్తి విరుద్ధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనేక సందర్భాల్లో విలేకరుల సమావేశంలో కానీ సభల్లో కానీ రైతుల పంట కొనే పూచి నాది, ఒక్క గింజ మిగలకుండా కొనేస్తాను, మీరెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎన్నోసార్లు భరోసా ఇచ్చినటువంటి మనిషి, ఇవాళ కేంద్రం వరి ధాన్యాన్ని కొనడానికి ఎక్కువ మొత్తంలో కొనడానికి సిద్ధంగా లేదనే సాకుతో వరి పంట వేయొద్దని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇది కేవలం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాదు, అంతర్జాతీయంగా పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా ఇట్లాంటి పెట్టుబడిదారు దేశాలు, వాళ్ళ దగ్గర పండుతున్నటువంటి వరి ధాన్యం అట్లాగే గోధుమలు, వీటిని పెద్ద ఎత్తున భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనే దురుద్దేశంతో ఇక్కడ ఆహార ధాన్యాల పంటలను తగ్గించాలి, వ్యాపార పంటలను ప్రోత్సహించాలి. ఎందువల్లంటే ఆ దేశాల్లో, చలి దేశాల్లో వ్యాపార పంటలు పండవు కాబట్టి ఇక్కడ ఆ పంటలు పండించే వెసులుబాటు చూసుకొని తమ దేశంలో మిగిలిపోతున్నటువంటి ఆహార ధాన్యాలను ఇక్కడ ఎగుమతి చేయాలని కుట్రతో జరుగుతోంది. ఇది అంతర్జాతీయ కార్పొరేట్ శక్తుల యొక్క కుట్రలో భాగం. ఆ కుట్రకు మోడీ ప్రభుత్వం తలొగ్గుతోంది, అట్లాగే మోడీకి భయపడి పెరిగి పందులాగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విధానాన్ని మార్చుకోవాలి, వెంటనే వరి ధాన్యం కొనుగోలుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి, లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపైన రైతు సంఘాలతో కలిసి ఉద్యమం చేయడానికి మేము ఆలోచన చేస్తాం. పోడు భూములకు సంబంధించి కూడా రాష్ట్ర స్థాయి అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. వాళ్ళు ప్రాథమికంగా చెప్తుంది ఏంటంటే అందరికీ పట్టాలు ఇవ్వటం సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. దీనిపై మీ పార్టీ ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా ఎవరికి పట్టాలు ఇవ్వాలి, ఎవరికి పట్టాలు ఇవ్వకూడదు అనేది నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రం చేసినటువంటి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. 2005 డిసెంబర్ 13 కంటే ముందు పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ చట్టంలో ఉంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, లేదా మైదాన ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే ఈ భూముల్లో సాగులో ఉన్న ప్రతి ఒక్కడికి పట్టా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటీవల జరిగినటువంటి అఖిలపక్ష ఆందోళనలు, పోరాటాల ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చింది, ప్రభుత్వం పట్టాలు ఇస్తానని ప్రకటించింది, సంతోషం. ఇప్పుడు దరఖాస్తులు పెట్టమని చెప్పి కూడా ఆదేశిస్తున్నారు, అది కూడా మంచిదే. కానీ కొంతమందికే ఇవ్వాలనే కుట్ర, ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము సహించే సమస్య లేదు, తిరిగి పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించడానికి సిద్ధమవుతాం. ముఖ్యంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది, నోటిఫికేషన్ ఇవ్వడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కొంత కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందువల్లంటే కొన్ని జిల్లాలకు మాత్రమే కలెక్టర్లకు అధికారం ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తే మిగతా జిల్లాల్లో ఆ రకంగా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పొడు భూములు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రకంగా ఏ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో, ఒక జిల్లాలో తక్కువ మంది ఉండొచ్చు, ఇంకో జిల్లాలో ఎక్కువ మంది ఉండొచ్చు, అందరికీ అవకాశం కలుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ఈ రూపంలో రాకపోయినా, లేక కొంతమందికే పట్టాలు ఇవ్వాలనే కుట్ర ముందుకొచ్చినా, తీవ్రమైన ప్రతిఘటన పోడు రైతుల నుంచి ఉంటుందని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. దళిత బంధు సమావేశానికి మీ పార్టీ తరఫున మీరు హాజరయ్యారు, మీరు చేసినటువంటి సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, మీరు ఇది ఆచరణలో సాధ్యమయ్యే పథకం అని మీరు భావిస్తున్నారు? దళిత బంధు పథకం ప్రారంభం కావాలనే ఆలోచనతో ప్రభుత్వం పిలిచిన సమావేశంలో మేము పాల్గొన్నాడు. ఆనాడు జరిగిన చర్చ వేరు, చర్చ జరిగిన నిర్ణయాలు వేరు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా మార్చింది. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏది అమలు జరగట్లేదు. ఆ సమావేశంలో చాలా స్పష్టంగా 10 లక్షల పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరపాలి అని, ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలు సెలెక్ట్ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అప్పుడు కూడా మేము అభ్యంతరం పెట్టాం, 100 కుటుంబాలు కాదు, ఇంకెక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది అని. కేసీఆర్ చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం 1000 కోట్లు కేటాయించాం, ఇంకొక 200 కోట్లు కేటాయిస్తాం, 1200 కోట్లతోటి 10 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో 100 కుటుంబాల చొప్పున పంచుతామన్నారు. అట్లా కాకుండా కేవలం హుజూరాబాద్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మొత్తం నిధులన్నీ అక్కడికి మళ్లించి ఆ రకంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప ఇది దళిత ఉద్ధరణ కోసం చేస్తున్నది కాదనేది చాలా స్పష్టం.
ఇది ఇలాగే కొనసాగడానికి వీల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరినీ సమీకరించి ఈ పథకాన్ని మొత్తం రాష్ట్రంలో ఒకే సమయంలో అమలు జరపాలని ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం. రాష్ట్రంలో అనేక కొత్త పార్టీలు వస్తున్నాయి. ముఖ్యంగా షర్మిలా పార్టీ చెప్తుంది బీజేపీకి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా తాను పోరాడతానని. భవిష్యత్తులో మీ మైత్రి ఎలా కొనసాగుతుంది? నిజంగా బీజేపీకి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడే పార్టీగానే అయితే ఇటీవల కాలంలో బీజేపీ టీఆర్ఎస్కు వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం జరిగింది. ఆ పార్టీకి మేము స్వయంగా ఆహ్వానం పలికాం, కానీ ఏ సమావేశానికి కూడా వాళ్ళు రాలేదు. కారణం తెలియదు, కనీసం వాళ్ళ వైఖరి ఏంటి కూడా తెలియజేయలేదు. ఆ రకంగా వాళ్ళ వైఖరి తెలియజేయకుండా ఉద్యమాల్లో పాల్గొనకుండా కేవలం ప్రకటనలకి పరిమితం అయితే ఉపయోగం లేదు. కాబట్టి భవిష్యత్తులో షర్మిల గారి పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఆ వైఖరి మీద ఆధారపడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, వరి సాగుపై ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం ఎత్తేయాలి. ప్రతి గింజాన కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పి థమ్మినేని వీరభద్రం అంటున్నారు. మరోవైపు పోడు సాగుదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా తక్షణం ఇవ్వాలి. తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి భవిష్యత్తులో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడతామని చెప్పి థమ్మినేని వీరభద్రం అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.